పేరు పేరు దేవి గోరంట్ల దేవి మాది ఒంగోలు అండి మా వారు బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జేకే గారి దగ్గరికి వచ్చాము టీవీలో వారి ప్రోగ్రామ్ చూసి మాకు నచ్చి రావాలనిపించి కొన్ని సమస్యల వల్ల బిజినెస్లో బాగా లాసెస్ వచ్చి ఆయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వేరే ఏం లేదండి డ్రింకింగ్ ఉంది బాగా అది మాన్పిస్తారేమో అనే ఆశతో వచ్చాము కానీ వచ్చిన తర్వాత ఒక్క రోజేనండి రెండో రోజు నుంచే మానుకున్నారు కంప్లీట్ గా హ్యాబిట్ అనేది పోయింది బిజినెస్ కూడా మాది బాగానే ఉంది ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు అప్పుడు తీరిపోయాయి మేము చాలా మందికి కూడా అడ్వైజ్ ఇచ్చాం వెళ్తే మంచిది మీకున్న ఏ సమస్యలైనా అక్కడికి వెళ్తే పోతాయి ఎవరైనా మీ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి ఓం నమః ఇది గనక మీ ఇంట్లో కానీ మీ వ్యాపార సమస్యలో కానీ పెట్టారు అంటే లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షములు వెల్లువలాగా ఉండి ధనాదాయం బాగా పెరుగుతుంది అని చెప్తూ ఉన్నారు మన పెద్దలు ఏమిటి అనంటే ఇది తంత్రశాస్త్రంలో చెప్పిన ఒక క్రియ చాలా నమ్మకంతో ఆచరిస్తే దాని ఫలితం తప్పకుండా ఉండి తీరుతుంది మీరు చేయవలసింది ఏమిటి అనంటే ఒక శుభ తిథి రోజున అది పౌర్ణమి కావచ్చు దశమి ఏకాదశి తిథి కావచ్చు ఆ తిథి రోజున ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకుని దాంట్లో మీరు కొత్త పసుపు కొమ్ము అంటే ఇప్పుడు మనకి పండించిన పసుపు కొమ్ము పాత పసుపు కొమ్ము కాకుండా కొత్త పసుపు కొమ్ము ఒకటి స్వీకరించి ఆ పసుపు కొమ్ముని ఆ క్లాత్లో పెట్టండి మీరు తూర్పుముఖంగా కూర్చోండి కూర్చుని చక్కగా బీపిండితో కింద ముగ్గు వేసి దానిపైన క్లాత్ పరిచి దానిపైన ఒక పసుపు కొమ్ము పెట్టి పసుపు అక్షంతలు తీసుకుని ఆ పసుపు కొమ్ము పైన కొన్ని వేయండి ఆ తర్వాత ఐదు ఒక్కలు స్వీకరించి దానికి కూడా పసుపు రాసి దాంట్లో వేయండి అలాగే ఒక రూపాయి నాణ్యం చిల్లర నాణ్యాన్ని తీసుకుని దానికి కూడా పసుపు రాసి అది కూడా దాంట్లో పెట్టండి దీనితో పాటుగా ఒక కొబ్బరికాయను స్వీకరించి ఆ కొబ్బరికాయకి చిన్న పీస్ కూడా లేకుండా తీసివేసి చక్కగా కొబ్బరికాయ అంతా పసుపు రాసి అది ఆ మూటలో పెట్టి ఇది మొదలుపెట్టిన కానించి ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఓం శ్రీం శ్రీయే నమ ఓం శ్రీం శ్రీయే నమ అనే యొక్క నామాన్ని మనసులో చదువుకుంటూ చేస్తూ ఉండాలి అలాగే కొబ్బరికాయ పెట్టిన తర్వాత చక్కగా గట్టి ఆ మూటని మీ పూజా మందిరంలో కానీ వ్యాపార సంస్థలో కానీ పెట్టి చక్కగా శనగల్ని మీరు నైవేద్యంగా పెట్టి దీప నైవేద్యాలు ఆ మూటకి సమర్పించి ఓం శ్రీం శ్రీయే నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు తగ్గకుండా జపించని ఎడలా మీ ఇంట్లో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్తున్నారు అది వ్యాపార సంస్థ కావచ్చు ఇంట్లో కావచ్చు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి ధనాకర్షణ జనాకర్షణ కలగాలి అంటే ఈ చిన్న క్రియ చేసి నెలకొక్కసారి చేయండి ఆ తర్వాత మీరు ఒక బుధవారమో శనివారమో ఇది తీసుకెళ్లి పారే నీటిలో కలుపుతూ ఉండండి ఇలా నెలకొక్కసారి ఒకసారి క్రే చేయటం వల్ల ప్రతిరోజు దూపదీపన నైవేద్యాలు ఇవ్వటం ఈ మంత్రం చదవటం అలాగే నెల రోజులు అయిన తర్వాత మరలా పౌర్ణమికో ఏకాదశికో మరలా చేసుకుని అలాగే బుధవారం కానీ శనివారం కానీ ఈ పాతగా చేసిన కాయని కొబ్బరికాయ కట్టిన మూటని తీసుకువెళ్ళి పారే నీటిలో వదులుతూ ఉండండి ఇలా కొన్నిసార్లు చేసేలోగానే మీకు ధనాకర్షణ జనాకర్షణ కలిగి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక అభివృద్ధి తప్పకుండా కలిగి తీరుతుంది దీంతోపాటుగా మనం చేస్తున్న మానవ ప్రయత్నం చాలా ముఖ్యం మానవ ప్రయత్నం చేస్తూ దైవం యొక్క అనుగ్రహం కోసం ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేయటం వల్ల సత్వరమే ఫలితం కలిగి ఆర్థిక అభివృద్ధి తీరుతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తి భావి